తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు. మహానాడు సక్సెస్ అవటంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో తాడేపల్లి ప్యాలెస్ నుండి సజ్జల స్కిప్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలుగా ఆయన పరిగణించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బీసీలకు అవమానపరచడమే అని అన్నారు. నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి బొత్స సత్యనారాయణ లాంటి బొచ్చు లాంటి మినిస్టర్లు కూడా ఎమర్సిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో రేపు త్వరలో రేపు రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరిగే 2 సంవత్సరాల ముందు జరిగే ఎన్నికల్లో మరి బీసీలు ఏదైతే ఉన్నారో ఈ బీసీలను మీరు కింతపరిచే విధంగా చేస్తున్నారో మరి రాష్ట్రంలో తగిన మరి బీసీలు అంతా యూనిటీగా ఉండి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఉంచుకొని మరి రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఛాయాచిత్ర కృషి చేద్దాం. ఇంకో విషయం మరి బీసీ మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీసీకి ఇచ్చారనే ఆలోచనతో మీలో మరి కుళ్ళు కుసిదాలు ఏర్పడి మీరు మరి బీసీ పక్షపాతం అని చెబుతారు. సామాజిక న్యాయం అని మరి మీరు 16 మంది మంత్రులు చేస్తారు. ఈ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న మంత్రులు మీరు గేట్ దగ్గర వరకే మీరు ఉన్నాయి. ఈ మినిస్టర్స్ ఆలోచించాలి. మినిస్టర్స్ కూడా మరి నందిగామ మరి ఈ మున్సిపల్లో కూడా మరి బీసీకి అన్యాయం జరిగింది. అది త్వరలో దాని మీద మేము బీసీ మొత్తం కాన్స్టిట్యూన్సీ ఉన్నాం. మరి నందిగామ నియోజకవర్గ బీసీ తరఫున త్వరలో దాని మీద మాట్లాడతాం సార్. పర్మిషన్ తీసుకొని మీరు దీన్ని ఏదైతే దువ్వాడ మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి మీద విమర్శని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రమైన పదం చాలా ఉపయోగించి చాలా దూషణ చేశారండి. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి ఈ విధమైన భాష మాట్లాడటం అనేది మీ సంస్కారానికి ప్రతీక. అదేవిధంగా మరి ఈడ్చి ఈడ్చి కొట్టమని చెప్తున్నారు. మన మహానాడు చూసారు, ప్రజలు ఎవరెవరిని ఈడ్చి కొడతారో కూడా అది సంకేతం ఇచ్చింది. కాబట్టి ఇది తప్పకుండా మీ మాట వెనక్కి తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తాం. లేకపోతే ప్రజలే మీ బుద్ధి చెబుతారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు సజ్జల స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే సజ్జల స్క్రిప్ట్లో భాగంగా ఒక ఎమ్మెల్సీతో వైసీపీ ఎమ్మెల్సీ దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడారు. ఇవాళ మీ వ్యాఖ్యలను ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. వీటన్నిటికీ ప్రజలు ఓటనే ఆయుధంతోనే మీకు బుద్ధి చెప్తారు. బట్టలు ఎవరికి ఉపయోగిస్తారో, బట్టలు ఎప్పుడు ఉంటాయో, ఎన్నికలు రాగానే ఓటైన ఆయుధంతో ప్రజలు మీకు శాస్తి చెప్తారు. వాళ్ళది క్లియర్గా సజ్జల స్క్రిప్టు మహానాడు సక్సెస్ అయింది. అచ్చెన్నాయుడు గారిని కించపరుస్తూ కావాలని వాళ్ళ ఎమ్మెల్సీతో జగన్మోహన్ రెడ్డి సజ్జల స్క్రిప్ట్లో భాగంగానే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మీరు ఈ విధంగా చేయటం దుర్మార్గం. సజ్జల స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్.